కడప సార్, కడపలో కూడా అంటే మిగతా జిల్లాలు ఎలా ఉన్నాయి కానీ పదిలు పోటీ చేస్తే కేవలం మూడే. కడప కంచుకోట అంటారు, వైఎస్ఆర్ జగన్ అన్న పరిస్థితి ఉంటుంది. మీకు ఓవరాల్ గా చూసుకుంటే కడప కర్నూలు రేపు ఓట్ పర్సెంటేజ్ చూసుకోండి, 40% బాగా గుర్తు పెట్టుకోండి, 40% క్రాస్ చేసే జిల్లా కడప కర్నూలు తప్ప ఇంకోటి క్రాస్ చేయదు. ఓకే, కడప కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% క్రాస్ చేస్తుంది అనమాట అది. ఓకే, మీకంటే మొత్తం మీద లాస్ట్ టైం గుర్తుందా టీడీపీకి వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ 10%, అవును అంటే 23 వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒక జిల్లానే ఒక మీరు రాష్ట్రంగా మీరు పరిగణించి చూసారు అనుకోండి, ఓన్లీ కడప జిల్లానే రాష్ట్రం అనుకుంటే దాంట్లో 10% డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ సీట్కి వెళ్ళిపోతుంది. మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అర్థం చేసుకుంటుంది. అది కాకుండా అక్కడ జరిగిన ఇష్యూస్ కానీ దాని మీద హ్యూజ్ ఇంపాక్ట్, షర్మిలా గారు తిరగడం కానీ వాళ్ళ సిస్టర్ తిరగడం కానీ దాని మీద ఆబ్వియస్లీ వాళ్ళు పుల్ చేసిన ఏ ఓట్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ నుంచి పుల్ చేసిన ఓట్ బ్యాంకింగ్. కర్నూలు జిల్లాకి సంబంధించి నందికొట్కూరు యాడ్ చేసిన పరిస్థితి అంటే టైట్ ఫైట్ లో కూడా మీరు యాడ్ చేసిన ఉంది. ఆబ్వియస్ గా ఎటువైపు దాని డిసిషన్ తీసుకోలేక పొజిషన్ ఉంది. సో దాన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసాం. ప్లస్ సమీకరణం అంటే ఎస్సీ నియోజకవర్గం రకరకాల ఫ్యాక్టర్స్ మనకు మనం వెరిఫై చేయలేదు, ఒక 2-3 వేలు ఇట్లా పడేదానికి ఆస్కారం ఉందిలే అని నందికొట్కూరు సేఫ్ గా వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేసాం. మేబీ రేపు నందికొట్కూరు కూడా లూజ్ అవ్వచ్చు. ఓకే, కేకే గారు మొత్తం సీట్లు చూసుకున్నట్టయితే 175లో పోటీ చేస్తే 14 సీట్లు మాత్రమే గెలిచిన పరిస్థితి. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు, టైట్ ఫైట్కి సంబంధించి మనం చూస్తే అరకు, తుని, ఆత్మకూరు, సర్వేపల్లి, దాంతోపాటు చంద్రగిరి. ఇందాక ఒక్కటి కూడా నేను అడుగుతాను సార్, చంద్రగిరి కూడా పులవర్తిన అని చాలా ఫైట్ అన్న 100% చంద్రగిరి చాలా టైట్ ఫైట్. వైఎస్ఆర్సీపీకి ఎంత అవకాశం ఉందో దాంట్లో డౌట్ లేదు. ఓకే, మేము చెప్పాం కదండి మొత్తం 14 ఇచ్చారు అంటున్నారు. 14లో మేము డివైడ్ చేసి క్లియర్ కట్ గా చూసాము. ఈ 6లో 8 టైట్ ఫైట్ లో ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఈ టైట్ ఫైట్ లో అక్కడున్న సమీకరణాలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్ మీద వైఎస్ఆర్సీపీకి నుంచి అది టీడీపీ కూటమి కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ ఖాతా వేస్తున్నాం. ఓకే, రేపు పొద్దున ఇంకో 4 నియోజకవర్గాలు అలాగే మేము మిస్ అవ్వచ్చు, అలాగే 2-3 నియోజకవర్గాలు దీంట్లో మిస్ అవ్వచ్చు. ఓకే, క్లియర్ కట్ గా ఈ 6 మారమని నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాము. అలాగే స్టార్టింగ్ లో 97 నియోజకవర్గాల పేర్లతో సహా చెప్పాము ఏ మారం అనేది. అవును, ఓకే సార్, మొత్తంగా చూస్తే 161 అనేది నెంబర్ సార్. అవును, నిజంగా చాలా మంది నిజంగా మీరు చెప్పేది నమ్ముతున్నప్పటికీ ఏదో కొంత చిన్న భయం, మహా అయితే 1-2 సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉండదు అంటే మీరు ఒప్పుకుంటారు? చాలా క్లిష్టమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే టీడీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి. అవును, వైఎస్ఆర్సీపీ చెప్పిన నెంబర్ కరెక్ట్ అవ్వాలి, జనసేన నెంబర్ చెప్పిన కరెక్ట్ అవ్వాలి, బీజేపీ నెంబర్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఈ ఏ ఫ్యాక్టర్ లో 2-3 మిస్ అయితే ఇప్పుడు టీడీపీ 2-3 లాస్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి యాడ్ అవుతాయి అక్కడ కంటెస్ట్ చేసింది. ఓకే, సో ఒకటి ఇంకో దాని మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఆబ్వియస్లీ. సో ఒక ఫ్యాక్టర్ మీద ఆగదు, నేను పోతే 2-3 నియోజకవర్గాలు అన్నిటి దాటి 4-4 తేడా వస్తాయి. ఓకే, అంతేగాని హ్యూజ్ గా ఇటు నుంచి ఇటు తూర్పు పద దాంతోపాటు మీరు పార్లమెంటు స్థానాల్లో 25కి 25 ఇచ్చిన పరిస్థితి. నా డౌట్ 2 ఉన్నాయి సార్, ఆ 2 మీరు కడప ఒకటి, కడప టీడీపీ ఎలా గెలుస్తుంది? కడప, రాజంపేట, అరకు ఎవరికైనా అంటే క్లోజ్ గా అబ్జర్వ్ చేసినందుకు అంటే మీరు 22 పార్లమెంట్ వదిలేసారా అనుకుంటారేమో. ఆబ్వియస్ గా 22 పార్లమెంట్ ఫేవరెట్ కూటమి ఉన్నాయి. ఈ 3 పార్లమెంట్ ఆబ్వియస్ గా మేము ముందు కూడా అరకును ఆపాం, మనకు రాజంపేట నాపాం, తర్వాత కడప నాపాం, అరకు, కడప, రాజంపేట ఆపాం. ఓకే, బట్ పోస్ట్ పోల్ తర్వాత ఫస్ట్ పక్కన పెట్టింది రాజంపేట. రాజంపేట ఫేవరింగ్ గా ఉంది పక్కన పెట్టింది, క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరగలేదు, ఫేవరింగ్ టు కూటమి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, 7 నియోజకవర్గాలు ఎందుకంటే సార్ ఒకటి సార్, మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్, పొంగనూరు అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు అవ్వచ్చు, మొత్తం కూడా వాళ్ళ చేతులకు వాళ్ళు మొత్తం నడిపిస్తారు, కను సైకిల్తో శాసిస్తారు, అలాంటిది ఏం కనిపించలేదు సార్ మీకు? కను సైకిల్తో శాసించేది లేకపోతే ఎట్లా ఓట్లు వేయించేసేది, ఇలాంటి ఎట్లా అంటే ఓట్లు వేసేది అట్లా ఏం ఉండవు సార్. ఓవరాల్ ఓట్లు వాళ్ళు ఎవరికి వెళ్ళాలని ఓట్లు వేస్తారు. మిథున్ రెడ్డి గారు ఇంకా పిఠాపురంలో ఎక్కువ 2 మంత్స్ ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన మిథున్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని మీరు పూర్తిగా ఇన్ఛార్జ్ ఆడించారు, ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టినారు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకున్నారు, ఈ ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్ గా ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇంకో 10 మంది అయితే ఓట్లు ఎక్కువ వేయించారు, క్రాస్ ఓటింగ్ కూడా ఎక్కువ జరగలేదు. సో అదొకటి పక్కన పెట్టాం. మీకు కడప అరకులో చాలా మిక్స్డ్ క్రాస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మీకు అరకులో చూస్తే 11 మండలాలు దాకా ఉంటాయి, దాంట్లో మళ్ళీ 15-18 వరకు కంటెస్ట్ చేస్తామంటారు, దాంట్లో బీఎస్పీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది, మళ్ళీ రకరకాల మిక్స్డ్ కాంబినేషన్.
బట్ స్టిల్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు కూటమి వైపే మొగ్గు చూస్తున్నారు అనిపించింది. కడప వరకు మీరు అడిగారు కాబట్టి ఏముందో, వైఎస్ఆర్ సిపి ఓటేసిన అసెంబ్లీకి పార్లమెంట్ కి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ చాలా పడింది ఓకే అక్కడ కేంద్ర నియోజకవర్గంలో. సో ఆ క్రాస్ ఓటింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి షర్మిలా గారికి ఇచ్చు లేదా టీడీపీకి ఇచ్చు. సో 50-50 అనుకున్నప్పటికి కూడా అటు ఇటుగా అనుకున్నాను, ఎందుకంటే కొంతమంది షర్మిలాకి వేయాలని కొంతమంది ఇటు వేద్దాం అనుకున్నప్పటికి కూడా కొద్దిగా 30 వరస్ట్ కేసులో 70-30 వేసినా కూడా 30% యాడ్ అయినా కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది. ఎందుకంటే షర్మిలా గారు ఆల్రెడీ ఆమెకి పడే సొంత ఓట్ బ్యాంకింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్. అవును, కడపలో వివేకానంద రెడ్డి హత్య ప్రభావం డెఫినెట్ గా 2024 ఎలక్షన్ మీద పడింది. కడప మిగతా అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది కదా, కడపకి సంబంధించి. ఓకే సార్, ఓకే సార్, ఫైనల్ సార్, ఫైనల్ గా చెప్తున్నాను, రేపు 24 గంటల్లో ఏదైతే మీరు రిజల్ట్ రాబోతుంది దానికి సంబంధించి రిజల్ట్ డే, ఇక రేపటి నుంచి ఎవరైతే డెఫినెట్లీ మీరు అనుకున్నది వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన దానికి ఒకటి రెండు అటు ఇటు అయినా కానీ, బట్ కేకే అనే వ్యక్తి 2024 ఎలక్షన్స్లో సర్వేస్కి సంబంధించి చాలా ముందుకెళ్తాడు, కరెక్ట్గా చెప్తాడన్న పరిస్థితి, చాలామంది మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎవరన్నా ఎలక్షన్ దానికి మాకు చెయ్యాలి. ఇలా మీరు ఫస్ట్ ఒక మాట చెప్పింది ఏంటంటే, నేను అభ్యర్థులకే చేస్తాను ఏ పార్టీకి చేయనని పరిస్థితి. అంటే నా డౌట్ ఒకటి సార్, నా డౌట్ ఒక లేమెన్ వచ్చి, లేకపోతే ఒక వ్యక్తి ఎవరన్నా వచ్చి ఒక చోట నేను ఇక్కడ పోటీ చేస్తాను అంటే మీరు వాళ్ళకి వర్క్ చేస్తారా? అంటే నేను అన్నాను ఒకటి సార్, ఒక మనిషి ఎంతో కొంత ఇమేజ్ ఉండాలి, దాంతో పాటు మంచితనం వాటెవర్ ఉండాలి. ఆగా ఏమి తెలియని ఒక వ్యక్తిని లేకపోతే ఒక సర్వే సంస్థలు ఆయన్ని గెలిపించేదాకా తీసుకెళ్తుందా ఎలా అంటే, మనం మీరు అదే 100% వర్క్ చేస్తాను, వర్క్ చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చారు ఇండిపెండెంట్ గా, మీరు పోటీ చేస్తాను అనుకుంటున్నాను, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. నేను ఈ యొక్క నియోజకవర్గంలో చేయాలనుకుంటున్నాను, ఏంటి సార్? నేను ఆబ్వియస్ గా ఇప్పుడు నేను పనిచేయడం అంటే నేను ఒక్కనే కదా సార్, టీం పనిచేయడం కదా. సో మీరు డే వన్నే ఒక అసెస్మెంట్ ఇస్తాం, మీరు ఈ రేంజ్ లో వెళ్ళొచ్చు ఇలా చేసుకుంటే, లేదు మీరు 1% 10% వెళ్ళొచ్చు, 10% తీసుకొని మీరు ఒక లోకల్ నాయకుడిగా ఎదిగి లేదా ఇంకొక పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది, లేదా పార్టీలో ఎత్తుకొని వచ్చే పొజిషన్ ఉండొచ్చు, లేదా మీ స్టేచర్ మీ కాన్సెప్ట్సే వేరేగా ఉన్నాయనుకోండి, మీరు ఆ స్ట్రక్చర్ మీకు ఎలా ఉందని బట్టి ఇస్తాం. కానీ ఓవరాల్ గా ఆ రోజే డే వన్ చెప్పాం కదా ఎస్ఆర్ నో అనేది. ఓకే సార్, ఎవరన్నా సరిగ్గా అంటే వాళ్ళు మీకు నచ్చలేదు, ఒక నేను ఉన్నాను సార్, నేను ఏదో కొన్ని చెడ్డ పనులు చేశాను అలాంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు, లేదండి నేను చేయనని చెప్తారా నిజాయితీగా, లేదన్నా, లేకపోతే ఏదో సై సోషల్, చాలా మంది ఉన్నారు నేను గెలిపిస్తాము సోషల్ మీడియా ప్రమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని 0లో దాన్ని ఒకసారి తీసుకెళ్లి 70%లో తీసుకెళ్తాను, చాలా మంది ఇప్పుడు చాలా మంది సర్వేల సంస్థలతో చాలా మంది చేస్తున్న పని అది. అలాంటి సిచ్యువేషన్ కేకేకి ఎదురైతే ఏ విధంగా ముందుకెళ్తాడు అంటే ఏం చెప్తారు? అంటే డిపెండ్ సార్, నిజంగా అందరూ ఆ క్యాండిడేట్లు అలాగే ఉన్నారు, ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసేవారు అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చేది లేదు, దీన్ని కంటెస్ట్ చేసేవాడు రైట్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇప్పుడు నేను ఇతనికి సపోర్ట్ చేయడం వల్ల తన మీకు ఎఫెక్ట్ పడుతుంది, ఓకే తను ఓడిపోతాడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది మనం యాడ్ అవ్వడం వల్ల 2-3% యాడ్ చేయగలం, ఓవరాల్ తను మార్చగలం, కానీ తనవల్ల అవతల వ్యక్తి నిజాయితీగా ఉండేవాడు ఓడిపోతాడు అన్నప్పుడు నేను ఇక్కడ నుంచి డ్రాప్ అవుతాను. ఓకే సార్, అంటే సర్వే సంస్థలు ఒక అభ్యర్థి యొక్క గ్రాఫ్ని ఎంత పర్సెంట్ వరకు పెంచే అవకాశం ఉందంటే 2-3%, లేకపోతే వ్యూస్ గా మొత్తం ఎలా ఉన్నదా అని ఇలా తిప్పేస్తాను? 100% కుదరదు సార్, ఏ సర్వే కంపెనీ ఏమి ఇచ్చేయలేదు, మీరు ఆల్రెడీ లీడర్షిప్ మారాలనుకున్నారనుకోండి, మీకు మేము గైడ్ ఎంతో కొంత గైడ్ చేయగలం, గైడ్ చేయగలం, చిన్న విషయాల గురించి పెద్ద విషయాలు గైడ్ చేయగలం. మీరు ప్రెజెంట్ చేసే విధానాన్ని ప్రొడక్ట్ మార్చుదాం, అంటే బిర్యానీ మీరే, పైన గార్నిషింగ్ ఎలా సర్వ్ చేస్తారని మేము మార్చగలుగుతాం, ఓకే కోర్ మీదే ఉంటుంది, కానీ ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా డేటా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా సబ్జెక్ట్ మీద మీకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేయాలి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మీకు గైడ్ చేయగలుగుతాం. ఓకే సార్, ఒకటే సార్, అందరూ లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తాను, కేకే పీకే అవ్వాలనుకుంటున్నారా, ప్రశాంత్ కిషోర్ అవ్వాలనుకున్నారా ఆంధ్రప్రదేశ్ లో? అంటే సర్వేకి సంబంధించి చాలా మంది ఉన్నప్పటికీ ఒక నిజమైన తెలుగోళ్ళ ఒక సర్వే ఒక గట్స్ ఉన్న సర్వే సంస్థ ఏది లేని చాలా మంది అనుకుంటున్న పరిస్థితిలో ఆ టైంలో కేకే వచ్చాడు. అంటే నేను అది కరెక్ట్ కదా సార్, ఎందుకంటే కంపారిజన్ ఆయనలో కొన్ని చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, ఎందుకంటే కామన్ మ్యాన్ నుంచి మొదలుపెట్టి ఒక దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సర్వే చేసి సర్వే అంటే ఓన్ నాట్ ఓన్లీ సర్వే, వాళ్ళు స్ట్రాటజిస్ట్ గా ఉండి వాళ్ళు గైడ్ చేసే విధానం అంటే మామూలు విషయం కదా, దాంట్లో నెగిటివిటీస్ మనం హైలైట్ అవ్వచ్చు. బట్ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ ఆనందం ఇచ్చేది అంటే సమాజంలో ఏదైనా మార్పుల కోసం వెళ్ళే నాయకులు లేకపోతే లీడర్స్ ఉంటారు కదండి, లేదా అలాంటి పార్టీలు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి వర్క్ చేసి దాంట్లో ఏదైనా చేంజెస్ వచ్చాయి, రేపు పొద్దున 20 సంవత్సరాల తర్వాత
ఏం చేంజెస్ వచ్చారా ఇండియాలో అంటే దాంట్లో కూడా మనం ఏదో ఒక భాగస్వామ్యమో ఎంతో కొంత ఐడియా నాదే అని మన లోపల హ్యాపీగా ఫీల్ అయ్యి ఇతను మన వాళ్ళు గెలిచేయడం లోపల ఎవరికి చెప్పకపోయినా మనకు తెలిస్తే అది మోర్ హ్యాపీనెస్. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ లో ఇంకా మున్సిపాలిటీ ఇష్యూస్, ఇంకా రోడ్డు సమస్యలు, ఇంకా ఎక్కడికి లంచాలు, కరప్షన్లు, ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసినప్పుడే చిరాక్ చిరాక్గా ఉంటుంది. అలాంటి వాటిలో ఏదైనా మార్పుల కోసం చేసే వాళ్ళకి లేదా చేయాలనుకునే పార్టీలకి వ్యక్తులకి నేను మద్దతుగా నిలబడాలి, ఫ్యూచర్ అలా ఉండాలని కోరుకుంటాను. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే మిగతా క్యాస్టిజం ఎక్కువ ఉన్న పరిస్థితి టోటల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చే మిగతా వాళ్ళకి ఎక్కడైనా రాజకీయ నాయకులకి మీరేం చెప్పాలి అంటే ప్రజల్లో మీరు వెళ్తుంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు పాలిటిక్స్ కి సంబంధించి. కరెక్ట్గా ఇలాంటి నాయకుడు కావాలి అంటే వాళ్ళ ప్రజల తరపున మీరేం చెప్పాలనుకున్నారు? అంటే ప్రజల తరపున ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఈ ఎలక్షన్స్ కానీ గడిచిన 10 ఎలక్షన్స్ అంటే 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసింది క్లోజ్గా, అంటే మొత్తం డేటాని అబ్జర్వ్ చేసిన విధానం ఏం చెప్తున్నానంటే కంపల్సరీ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది నాట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్. ఫ్రీ స్కీమ్స్ కొంతమంది ఖచ్చితంగా అవసరమే, వాళ్ళ దినచర్య రోజు బతకాలంటే ఊర్లో ముసలి వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు చూసుకోవట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అవసరమే, లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఆసరా ప్రతి ఒక్కటి ఏదైనా పథకాలు అవసరమే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దానికంటే కూడా మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్ లోకల్గా అవైలబిలిటీ ఉండి వాళ్ళు ఏదైనా డిగ్రీయో బీటెక్ో చేస్తే ఎక్కడికో వేరే దగ్గరికి పని చేయకుండా ఆ మండలంలోనే చిన్న జాబ్స్ క్రియేట్ చేయగలిగితే, లోకల్గా ఉపాధి మీరు క్రియేట్ చేయగలిగితే, ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేయాల్సి అక్కడ రెంట్లు కట్టుకొని చివరికి వచ్చే శాలరీలు ఏం మిగలక ఎంత సంపాదించారు ఈ 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు నేను వయసు సంపాదించాను, 10 ఏళ్ళు వయసు పెరిగింది అనుకునేట్టు కాకుండా ఎంతో కొంత అక్కడ పెరిగేటానికి వాతావరణం క్రియేట్ చేయగలిగితే ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడికైనా పని అవుతే గవర్నమెంట్ పనికి కరప్షన్ లేని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ప్రతిదానికి డబ్బులు ఇస్తే కానీ పని అవుద్ది ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇవి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఆబ్వియస్గా 5 ఏళ్ళేంటి 10 ఏళ్ళేంటి 20 ఏళ్ళైనా మీరే అవుతారు, లేదా ఇలాంటి మార్పులు తెచ్చేదానికి నాయకులుగా మీరు ముందుకు వస్తే అలాంటి సమాజం సిద్ధంగా ఉంది. అఫ్కోర్స్ దానికి ప్రజెంటేషన్ ఎలాగా ఎలా ఉండాలని చెప్పి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఓవరాల్ కన్సాలిడేట్ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పార్టీలు మార్పు ఒక్కటే కాదు వ్యవస్థల్లో మార్పులు కోరుకుంటున్నారు, విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. అవి మీరు చేస్తారని, మీరు కూడా ఇలా ముందుకు వస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీకేకే.